శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. హిందూ తత్వ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు కామెంట్స్ రూపంలో మనకు వచ్చిన ప్రశ్న, చేతబడి చేస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనకు ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా శాస్త్రం నుండి చెప్పబడేటువంటి విషయం, చేతబడి, చెడుపు, చిల్లంగి ఇటువంటి విశేషాలన్నీ కూడా మనకు కొంతవరకు పొందుపరిచారు. ఇది తాంత్రిక పరంగా వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ. దీని గురించి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తిని ఎవరైనా సరే దుర్మార్గమైన చింతనలో కానీ లేదు వశపరచుకోవాలన్నటువంటి ఆలోచనతో కానీ ఉన్నప్పుడు వాళ్ళ మీద చెడుపు, చేతబడులు లాంటివి ప్రయోగం చేస్తూ ఉంటారు. ఈ ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగం చేయబడినటువంటి వ్యక్తి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ముఖ్యంగా శరీరం శుష్కిస్తుంది, అంటే సన్నగా అవుతూ ఉంటుంది మొదటి లక్షణం. ఇక రెండోది అనునిత్యం శిరో సంబంధమైన వ్యధ, శిరస్సుకు సంబంధించినటువంటి బాధలు, అంటే హెడ్ ఎక్స్, తలనొప్పి లాంటివి అనేది రావడం జరుగుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే, తాను నిద్రపోయాడు అంటే ఎప్పుడూ తన చుట్టూ ఎవడో తిరుగుతున్నట్టుగా, ఏదో చెవుల దగ్గర అరుస్తున్నట్టుగా వినపడేటువంటి లక్షణాలు కూడా ఉంటాయంటారు. ఇది ఒక్కొక్క స్థాయి అనే దాని ప్రకారం ఉంటాయి. అంటే అందరికీ ఒక విధంగానే ఉంటుంది అని కూడా చెప్పలేం. ఒక్కొక్క స్థాయి, ఒకడు కొంతవరకు మాత్రమే తనని ఇబ్బంది పెట్టాలనుకునేవాడు మాత్రమే కొంతవరకు ప్రయోగం చేస్తారు, వశపరుచుకోవాలనుకునేటువంటి వాళ్ళు మరికొంత ప్రయోగం చేస్తారు, లేదు ఇతర వాళ్ళని హింసించాలనేటువంటి ధోరణితో ఉన్నవాడు ఒక విధంగా ప్రయోగం చేస్తారు. ఈ ప్రయోగాలు చేసినప్పుడు వీళ్ళలో ఉండేటువంటిది, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకునేవాళ్ళు శరీరాన్ని శుష్కింపజేయడం, ఎప్పుడు నలతగా ఉండడం, జ్వరంగా ఉండడం లాంటివి మాత్రం చేస్తే, ఎదుటి వాళ్ళని తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టూ రక్షరేఖ వేస్తారు, అంటే వాళ్ళ చుట్టూ దిగ్బంధనం చేస్తారు. అనునిత్యం వాళ్ళకి ఉండేటువంటి కదలికలు తెలుసుకోవడానికి, వాళ్ళు చేసేటువంటి పనిని ఇబ్బందులు పెట్టడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు స్థలనొప్పులు రావడం, నిద్రలో కలవరింతలు, భయం, చుట్టూ ఎవడో తిరుగుతున్నట్టుగా ఉండేటువంటి లక్షణాలు చేస్తారు. చిల్లంగి, చేతబడి లాంటివి చేసే వాళ్ళకు ప్రక్రియగా ఉపయోగిస్తారు అని మనకు చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ విషయాన్ని మనకి ముఖ్యంగా తెలుసుకోవడానికి ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని రాగడానికి, పాజిటివ్ ఎనర్జీని పెట్టడానికి కూడా ఉండే ఒకే ఒక సాధనం నిమ్మకాయ. ఆ నిమ్మకాయని కాస్త కట్ చేసి సింధూరంలో కానీ తడిపి దిగదుడుస్తూ ఉంటే నిమ్మకాయ వర్ణం మారుతుంది, ఎర్రగా ఉండేటువంటి ఆ నిమ్మకాయ వర్ణం మారుతుంది అంటారు, అంటే కలర్ మారుతుంది. ఈ విధంగా కొంతమంది తెలియజేసుకోవచ్చు. ఇంకా స్పష్టంగా తెలియడానికి, మేకుని తీసుకొని నల్ల జీడిపిక్కకు దిగొట్టి ఆ నల్ల జీడిపిక్కని మేకుని దిగదుడిచ్చి చూస్తూ ఉంటే, జీడిపిక్క ఎప్పుడు కూడా పగలదండి, ఎప్పుడు కూడా పగలదు. అలాంటి జీడిపిక్క దిగదుడిచ్చినప్పుడు రెండు ముక్కలు అయిపోతుంది. అంటే ఆయన ఖచ్చితంగా చేతబడి చేయబడింది అని నిర్ధారణ చేయవచ్చు. దానికి సంబంధించేటువంటి పూజలు, ప్రక్రియ విధానాలు ఉంటాయి, వాటిని అనుసరించి అటువంటి దోషాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిగదుడు అంటే చుట్టూ తిప్పుతారండి, చుట్టూ కూడా దాని మొహం చుట్టూ, శరీర భాగాల చుట్టూ తిప్పుతూ ఉంటారు. అలా తిప్పినప్పుడు మాత్రమే పగులుతుంది, ఆ జీడిపిక్క పగిలిపోతుంది. పగిలింది అంటే ఆయనకి ఆ చేతబడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి తెలుసుకోవడానికి మాత్రం మనం ప్రయోగం. అంతేగాని దీన్ని పూర్తిగా ఇలా చేయాలి విడిపోతుందని కాదు, తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాం మనం. అందుకని ఈ దోష నివృత్తి కోసం ఇలా చేస్తే వాళ్ళ దానికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియలు అన్నీ వేరేగా ఉంటాయి, వాళ్ళ ద్వారా చేయించుకోవడం వలన దోషం పోతుంది. కానీ దానికి సంబంధించిన వాళ్ళు వేరేగా ఉంటారు, దాని ప్రకారంగా వెళ్ళడం అనేది చాలా చెప్పడానికి సూచన. అయితే ఈ ఆధునిక కాలంలో చిల్లంగులు, చేతబడులు ఇవన్నీ కూడా ఒక మూఢనమ్మకంగా కొట్టి పారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, నేను కేవలంగా శాస్త్రమనందు ఏది చెప్పబడిందో దాన్ని మాత్రమే విశ్వీకరిస్తున్నాను. అంతేగాని ఏదో నాకు తెలిసను లేదా నా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, శాస్త్రమనందు ఇది చెప్పబడింది అని నేను మీకు చెప్తున్నాను, అంతమించి ఏమీ లేరు. ఆధునిక కాలంలో చాలామంది దీనికి మూఢనమ్మకాలు అనవచ్చు, లేకపోతే ఇవన్నీ ట్రాష్ అని కొట్టి పారేయవచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళని గౌరవిద్దాం, గౌరవించి మన తరక విధానాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్తే. హిందూతత్వంలో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం కోసం హిందూతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.